దోమలు లేకుండా చేస్తానన్నాడు. వచ్చి అర్ధగంట ఏడన్నా బనీని ఇప్పి మన బాలచంద్రాడి మాదిరి కాలువల్లోనో కాలువల్లో కూడా అవసరంలా రోడ్డు మీద కూర్చొని బనీని ఇప్పదీసి కూర్చుంటే డ్రాయర్తో ఒక అర్ధగంట సేపు ఆయన లేచిపోకుండా ఉంటే దోమలు లేనట్టే. మాటలు చెప్పేది వేరు, దోమలు లేకుండా చేస్తానని మేము చెప్పడంలో ఆయనే కదా చెప్పింది, ఎందుకు చేయలే మరి? మున్సిపాలిటీ ఆఫీసులో చేయమని దోమలు లేకుండా ఏరే చుట్టదు. మాటలు వేరు చేష్టలు వేరు. ఏం అభివృద్ధి కార్యక్రమం చేశారు చెప్పండి? బ్రిడ్జి కొట్టకపోయింది, ఆటోమేటిక్గా బ్రిడ్జి వస్తుంది. బ్రిడ్జి పేయకుంటే అట్టే పెట్టుకోమను, ప్రజలు తిట్టారు. ఇంకా కొట్టుకుపోయింటేనే కదా బ్రిడ్జి కొత్తదని శాంక్షన్ చేయలేనా? కొట్టకపోయింది బ్రిడ్జి వరదలు వచ్చి. ఆయన చేసేది ఏముంది? అటాడు బ్రిడ్జీలు ఎన్ని చేయలే తెలుగుదేశం గవర్నమెంట్లో, ఎన్ని రోడ్లు వేయలే? ఇప్పుడు ఆ జమలవలుగులో కూడా బ్రిడ్జి పడిపోయింది, వేసినారు. బ్రిడ్జి కొత్తది కట్టినామంటే అవుతుందా? ఈ పొద్దు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చిన నిధులతో గవర్నమెంట్కి నాటకాలు ఆడుతుంది. ఎన్ఆర్జీఎస్ కానీ పంచాయతీ నిధులన్నీ వాడుకొని పంచాయతీకి ఉండే పవర్స్ అన్నీ లేకుండా చేసి వాళ్ళ నిరుద్యోగులుగా చేశాడు పంచాయతీ ప్రెసిడెంట్లను. ఇంతకన్నా ఘోరం ఉందా? ఎమ్మెల్యే గుండెధైర్యం ఉంటే పంచాయతీ ప్రెసిడెంట్లకు మేము న్యాయం చేస్తున్నామని చెప్పమను. ఎంతమంది సర్పంచులు ఆయన దిష్టి బొమ్మ కలుస్తారు ఆ మాట చెప్తే? నిజాలు ఒప్పుకోవాలా? అబద్ధాలు ఒక తూరు చెప్పినావు అయిపోయా, రెండో తూరు చెప్పినావు అయిపోయా, మూడో తూరు నంబరు ఇంకా. ఈరోజు అన్నా క్యాంటీన్ బ్రహ్మాండమా? నేను ఇంతమందికి పెడతానే అంతమందికి పెడతానన్నావు. నేను 14 మూటలు 50 కేజీల మూటలు నేను డైలీ వండుతానా? నువ్వు 12 మూటలు 25 కేజీల మూటలు వండుతానావు. ఇది నాకు నిరసత్యం కాదా? మనం 700 కేజీలు, వాడు 300 కేజీలు. 300 కేజీలు ఈసారి మీరు ఎంక్వైరీ చేయండి. నేను చెప్పేది అబద్ధం అయితే నన్ను ఏమైనా చేయండి. మీరు ఎమ్మెల్యే తింటా కూడా నేను పడి ఉంటా, తలకాయ ఉంచుతా. నా దగ్గర చెక్ చేయండి, అక్కడ చెక్ చేయండి, ఎన్ని కేజీలు బియ్యం వండుతానారనేది. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసినారు. నువ్వు 5,000 కాదు 10,000 పంచు, 37,000 పంచినావు కొత్తపల్లిలో. ఏమైంది నీ చరిత్ర? ఏమైంది? మావాడే గెలిచిందంటావు. ఎంతమంది చెప్పినావు నువ్వు ముందు రోజు ఫోన్ చేసి వైఎస్ఆర్పిసి నాయకులకు శివచంద్రాడిని భూస్థాపితం చేస్తారా, వానికి 200 ఓట్ల కన్నా ఎక్కువ రావు, నా ఛాలెంజ్ని నేను నిరూపించుకుంటాని వైఎస్ఆర్పిసి నాయకులు వచ్చి మా దగ్గర చెప్పినారు. ఏంది ఇట్లా మాట్లాడతాను అడ్డము నోరుందని? 200 ఓట్లు శివచంద్రాడికి రావన్నా, 40 ఓట్లతోనే గెలిచినాడు కదా శివచంద్రాడి. గెలిపి ఒక ఓటుతో గెలిచినా గెలిచినట్టే, గెలుపు గెలిపే. నువ్వు మున్సిపాలిటీలో దోమలు లేకుండా చేస్తే పొద్దుటూరంతా దోమలు లేకుండా చేసినట్టే. సరే దసరా పండుగ వస్తుంది, ఎక్కడి నుంచో ఇలా దసరా చూసేదానికి స్టేట్లోనే నెంబర్ 1 పొద్దుటూరు, సౌత్ ఇండియాలోనే నెంబర్ 2 పొద్దుటూరు. మైసూరు తర్వాత దసరా జరిగేది పొద్దుటూరే. అంత బాగా జరుగుతుంది, లక్షల మంది వస్తారు. అప్పుడు ఆ 10 రోజులన్నా దోమలు లేకుండా చేయి, నీకు దండం పెడతాం, సన్మానం చేస్తాం, సన్మానం చేస్తాం. నువ్వు దేవుని ముక్కుంటావో, శివపరాత్రులు ముక్కొని దోమలు లేకుండా చేస్తావో, మందు కొట్టి దోమలు లేకుండా చేస్తావో, ఇసనకర్రలు ఇచ్చి దోమలు లేకుండా చేస్తావో, ఏ రూపంలో అయినా దోమలు లేకుండా చేయి.